సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సతీష్ కుమార్ అని మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ప్రైమ్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, నేను ఇవాళ వీడియోలో మీకు వచ్చేసి తెలంగాణకు సంబంధించిన 10th హాల్ టికెట్స్ని ఏ విధంగా మనం మొబైల్లో డౌన్లోడ్ చేసుకోవచ్చో నేను ఇవాళ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ అనేది చేయబోతున్నాను. సో ఫ్రెండ్స్, దీనికంటే ముందుగా నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతవరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ అనేది చేయకపోతే ఈ వీడియో కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు వచ్చేసి తెలంగాణ 10th మార్చి హాల్ టికెట్స్ని ఏ విధంగా మన మొబైల్లో డౌన్లోడ్ చేసుకోవచ్చో నేను ఇవాళ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ అనేది చేయబోతున్నాను. సో ఫ్రెండ్స్, వీలైనంత వరకు ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి, అప్పుడే మీకు కంప్లీట్ డీటెయిల్స్ అనేవి అర్థమవుతాయి. సో ఫ్రెండ్స్, ఇందుకోసం ముందుగా మీరు మీ మొబైల్లోని గూగుల్ క్రోమ్ బ్రౌజర్ యాప్ని ఓపెన్ చేయండి. వన్స్ మీ మొబైల్లో గూగుల్ క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేసిన తర్వాత సర్చ్ బార్లో BSETS అని సర్చ్ చేయండి. సో ఈ విధంగా మీ మొబైల్లో సర్చ్ బార్లో BSETS అని టైప్ చేసిన తర్వాత సర్చ్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఈ విధంగా మనకు లోడింగ్ అయితే అవ్వడం జరుగుతుంది. సో వన్స్ లోడింగ్ అయిన తర్వాత మనకు ఫస్ట్లో ఒక వెబ్సైట్ అయితే కనిపిస్తుంది, BSE తెలంగాణ, తెలంగాణ స్టేట్ పోర్టల్ అనే ఒక వెబ్సైట్ అయితే కనిపిస్తుంది. ఆ వెబ్సైట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఈ విధంగా మనకు తెలంగాణ SSC బోర్డు సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇందులో మీరు క్విక్ లింక్స్ అనే ఆప్షన్లో SSC మార్చ్ 2020 హాల్ టికెట్స్ డౌన్లోడ్ అని బ్లూ కలర్లో మనకు ఒక ఆప్షన్ అయితే కనిపించడం జరుగుతుంది. ఆ యొక్క ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఈ విధంగా మనకు వెబ్సైట్ అయితే లోడింగ్ అయితే అవడం జరుగుతుంది. సో ఇందులో మీకు 4 రకాల ఆప్షన్స్ అయితే రావడం జరుగుతుంది. ఒకటి వచ్చేసి రెగ్యులర్ హాల్ టికెట్ డౌన్లోడ్, అదేవిధంగా ప్రైవేట్ హాల్ టికెట్ డౌన్లోడ్, అదేవిధంగా OSSE హాల్ టికెట్ డౌన్లోడ్, అదేవిధంగా మనకు ఒకేషనల్ హాల్ టికెట్స్ డౌన్లోడ్ అనే 4 రకాల ఆప్షన్స్ అయితే రావడం జరుగుతుంది. సో ఇందులో మీరు రెగ్యులర్ హాల్ టికెట్ డౌన్లోడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఈ విధంగా మనకు వేరొక వెబ్సైట్ అయితే లోడింగ్ అయితే అవడం జరుగుతుంది. సో ఇందులో మీరు మీ యొక్క డిస్ట్రిక్ట్ నేము, అదేవిధంగా మీ యొక్క స్కూల్ నేము, అదేవిధంగా మీ యొక్క నేము, అదేవిధంగా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని చేసి మీ యొక్క 10th హాల్ టికెట్ని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో నేను ఫస్ట్ డిస్ట్రిక్ట్ అయితే సెలెక్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఆ యొక్క స్కూల్ని కూడా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నేను స్కూల్ని కూడా సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. వన్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ యొక్క నేమ్స్ అయితే ఎవరైతే ఆ యొక్క స్కూల్లో 10th చదువుతున్నారో ఆ యొక్క వాళ్ళ యొక్క నేమ్స్ అయితే ఇక్కడ డిస్ప్లే అయితే అవడం జరుగుతుంది. ఇందులో మీరు యొక్క నేమ్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా మీ యొక్క నేమ్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు నేను డేట్ ఆఫ్ బర్త్ని కూడా ఎంటర్ చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేసిన తర్వాత మనకు డౌన్లోడ్ హాల్ టికెట్ అనే ఒక బటన్ అయితే కనిపిస్తుంది. ఆ యొక్క బటన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మీ యొక్క హాల్ టికెట్ అనేది ఇక్కడ మనకు డిస్ప్లే అయితే అవడం జరుగుతుంది. సో దీన్ని కనుక మీరు ప్రింట్అవుట్ తీసుకోవాలనుకుంటే ఇక్కడ మనకు ప్రింట్ డిస్ప్లే అని ఒక బటన్ అయితే కనిపిస్తుంది. ఆ యొక్క బటన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకు ఆటోమేటిక్గా ప్రింటర్ అనే ఒక ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది. సో ప్రింటర్ అనే ఆప్షన్లో మీరు సేవ్ యాజ్ PDF అనే ఆప్షన్ యూజ్ చేసుకొని మీరు ఇక్కడ మనకు కనిపించే PDF బటన్ క్లిక్ చేసి మీ యొక్క హాల్ టికెట్ని మీ యొక్క మొబైల్లో అయితే సేవ్ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు మీ యొక్క ఏ ఫోల్డర్లో ఈ యొక్క హాల్ టికెట్ని డౌన్లోడ్ సేవ్ చేయాలనుకుంటున్నారో ఆ యొక్క ఫోల్డర్ని సెలెక్ట్ చేసుకొని సేవ్ అనే ఆప్షన్ మీకు క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా ఆ యొక్క హాల్ టికెట్ అనేది మీ యొక్క మొబైల్లో అయితే సేవ్ అయితే అవడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు తెలంగాణ సంబంధించిన 10th మార్చి హాల్ టికెట్ని ఈజీగా అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంతవరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ అనేది చేయకపోతే ఈ వీడియో కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.